గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో నడి రోడ్డుపై ఓ వ్యక్తి కత్తితో హల్చల్ సృష్టించాడు. ఉండవల్లికి చెందిన ప్రదీప్ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన దిలీప్ అనే మరో వ్యక్తితో వివాదాలు నెలకొని ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రదీప్ కత్తి తీసుకొని దిలీప్కు ఫోన్ చేసి అయ్యప్ప స్వామి గుడి దగ్గరకు రావాలంటూ కత్తి పట్టుకొని స్థానికులను భయాందోళనకు గురి చేశాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఉండవల్లి చేరుకున్న పోలీసులు ప్రదీప్ని అదుపులోకి తీసుకొని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ల్యాండ్ ఆర్డర్ ఏఎస్పీ లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రదీప్కు ఉండవల్లికి చెందిన సందు దిలీప్ మధ్య వివాదాలు ఉన్నాయని, ఈ వివాదాల నేపథ్యంలో ప్రదీప్ కత్తితో రోడ్డుపై తిరుగుతున్నాడని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా ప్రదీప్ అనే వ్యక్తి జనతా గ్యారేజ్ పేరుతో వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి ఎలాంటి సమస్యనైనా చిటికలో పరిష్కరిస్తామంటూ మెసేజ్ పెడుతూ ఉంటాడని పోలీసుల దర్యాప్తులో తేలిందని తెలిపారు. అయితే ప్రదీప్పై గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయని చెప్పారు. ప్రదీప్పై ఐపీసీ సెక్షన్ 307, రెడ్ విత్ 34 మరియు ఇండియన్ ఆర్మీ యాక్ట్ సెక్షన్ 34 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈరోజు తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉండవల్లి సెంటర్ నందు అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర జరిగినటువంటి గొడవలో ఈ సింగం శెట్టి పుల్లయ్య ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు క్రైమ్ నంబర్ 423/18 అండర్ సెక్షన్ 307 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ 27 ఆఫ్ ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్గా నమోదు చేయడం జరిగింది. ఇందులో ముద్దాయిలు కుప్పోలు ప్రదీప్, అదేవిధంగా సందు దిలీప్ కుమార్లు వీళ్లకు గత 3వ తేదీ జరిగినటువంటి గొడవల కారణంగా ఈ కంప్లైంట్ని ఈ కత్తితో వెంబడించి చంపడానికి ప్రయత్నం చేసినందున ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాము. ముద్దాయిలను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అసలు రెగ్యులర్గా జనతా గ్యారేజ్ అనే వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి ఏ సమస్యలో ఉన్నా మేము పరిష్కరిస్తామని చిన్న చిన్న సెటిల్మెంట్లు చేస్తున్నట్టు సమాచారం. అదే ఇందాక ఫోన్ వెరిఫై చేయడం జరిగింది. ఈ జనతా గ్యారేజ్ అనే గ్రూప్ అయితే ఓపెన్ చేసి ఉన్నారు. అది ఏ పర్పస్తో ఓపెన్ చేశారు, తర్వాత ఈ సెటిల్మెంట్కి ఉపయోగిస్తున్నారా లేదో దర్యాప్తులో తేలాల్సి ఉంది. అది దర్యాప్తు చేస్తాం. గతంలో ఈ ప్రదీప్ మీద 2 కేసులు నమోదై ఉన్నాయి. అదేవిధంగా మొన్న 3వ తేదీ కూడా ఒక కేసు నమోదై ఉంది. ఖచ్చితంగా వీటిని కూలంకషంగా దర్యాప్తు చేసి అవసరమైతే కనుక ఇతని మీద రౌడీ సీట్ ప్రపోజల్స్ కూడా పెట్టారు.